ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా దేవునికి స్తోత్రం తమ్ముడు ప్రసాద్ ఎన్ గారికి ప్రత్యేకమైన వందనాలు ఈరోజు దేవుడు అతనికి ఒక నూతన దినాన్ని అనుగ్రహించాడు పుట్టినరోజు శుభాకాంక్షలు దేవుడు నిన్ను దీవించును గాక సంవత్సరములు దయా కిరీటముగా మరొక సంవత్సరాన్ని దేవుడు నీకు దయచేశాడు తమ్ముడు నీ స్నేహితుల దగ్గరుండి ఈ ఒక మంచి కార్యక్రమానికి నాంది వేయడం చాలా సంతోషం ఎందుకంటే స్నేహితులు కలిగి ఉండడం అదృష్టం స్నేహం ఈ లోకంలో స్నేహం చాలా పవిత్రమైనది కాబట్టి మంచి స్నేహితులు కలిగి ఉన్నావు సంతోషం నీ పుట్టినరోజు దినాన్ని మంచిగా వేడుకలు జరుపుకుంటూ నీకు మరిన్ని కొత్త కొత్త సంవత్సరాలు నీ జీవితంలో కొన్ని కొన్ని కొత్త కొత్త అనుభవాలు కొత్త కొత్త తలాంతులు దేవుడు నీకు దయచేయాలని చెప్పి నేను ప్రార్థన పూర్వకంగా నిన్ను ఆశీర్వదిస్తున్నాను దేవుడు నిన్ను దీవించును గాక యిర్మీయా గ్రంథంలో మొదటి అధ్యాయంలో 6వ వచనంలో అంటాడు దేవుడు తనను 5వ వచనంలో ఉంటాడు దేవుడు తనను పిలుచుకున్నప్పుడు అంటాడు నేను బాలుడను నేను ఏమి చేయలేను అనే ఒక సందర్భంలో దేవుడు చెప్తున్నాడు నువ్వు బాలుడనను అనవద్దు నేను నిన్ను తల్లి గర్భంలో ఉంటుండగానే నేను నిన్ను రూపించుకున్నానని అలాగే నీవు పిండముగా రూపింపబడక మునిపే నేను నిన్ను ఎన్నుకున్నానని నిన్ను నేను ప్రవక్తగా ప్రతిష్ఠిస్తున్నాను నిన్ను ఎన్నుకున్నానని దేవుడు నియమించానని చెప్పేసి అక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్న సందర్భం అంటాడు నువ్వు భయపడకు నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళని ఆ ప్రవక్త అయినా యిర్మీయా గారికి అని చెప్తుంటాడు కాబట్టి చిన్ననాటి సమయంలోనే ప్రవక్తగా ఆయన యిర్మీయా గారు మారిన సందర్భం సమూయేల్ గారు కూడా అతను చాలా బాలుడు అయిన సందర్భంలో 1వ సమూయేలు 2వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది బాలుడైన సమూయేలట నారతో వేయబడిన ఏఫోదును ధరించుకునేట యెహోవాకు పరిచర్య చేయుచుండెను అనే మాట రాయబడింది అంటే నీవు కూడా దేవుని యొక్క పరిచర్యలో ఎవ్వరు ఏమన్నా సరే నిజంగా చెప్తున్నాను వీరందరూ చిన్న వయసులో పెద్దవాళ్ళు ఎంతమంది తిట్టుంటారు అయినప్పటికీ ఎవరి తిట్లు ఎవరి యొక్క విషయాలను పట్టించుకోకుండా నీవు నీ దేవుడైన ప్రభువుని నువ్వు పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో వివేకముతో నువ్వు ఆయనను ఆరాధించడానికి ఇష్టపడుతున్నావు కాబట్టి ఆయన నువ్వు బాగా పాటలు పాడతావు మరి ఎక్కువగా దేవుని పాటల ద్వారా స్తుతించాలి నువ్వు సండే స్కూల్ను నేను నడిపిస్తున్నావు మరి ఎక్కువగా ఇక మీదట సండే స్కూల్ పిల్లలకి నువ్వు మంచి మంచి పాటలు మాటలు దేవుని యొక్క విషయాలను వాళ్ళకి తెలియజేస్తుండాలి అలాగే సంఘంలో యూత్ పిల్లల్ని ఎంతో నువ్వు మాదిరికరంగా ఉంటున్నావు కాబట్టి మరి ఎక్కువగా ఈ సంవత్సరం నీవు పిల్లల్ని ఉత్తేజవంతులుగా చేయాలని అలాగే పెద్దలకు నువ్వు ఒక మంచి కుమారుడిగా తల్లిదండ్రులకు ఒక మంచి కుమారుడిగా ఉన్నావు కాబట్టి తల్లిదండ్రులు నిన్ను చూసి వాళ్ళు సంతోషించాలి ఇతడు నా కొడుకుగా పుట్టినందుకు నేను సంతోషిస్తున్నాను ఆనందిస్తున్నాను అనే ఒక మంచి విషయాన్ని వాళ్ళ జీవితంలో ఒక నా కొడుకు నన్ను చక్కగా చూసుకుంటున్నాడని వాళ్ళ సంతోషంతో వాళ్ళు దేవుని సన్నిధికి వాళ్ళు వెళ్లాల్సిన సమయం కాబట్టి నేను నాకు తెలుసు నువ్వు ఎప్పుడు కూడా నాన్నగారికి ఇంజక్షన్ చేయాలని అమ్మకి బాగోలేదని ఎప్పుడు కూడా ఎక్కడ రోడ్డు మీద ఉన్నా సరే నువ్వు త్వరగా నేను ఇంటికి వెళ్ళిపోయి నా తల్లిదండ్రులకు నేను సేవ చేసుకోవాలనే ఒక మంచి దృక్పథాన్ని నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి తల్లిదండ్రులను నువ్వు వాళ్ళని చూస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిదండ్రులను నువ్వు ఏం చేయాలి నువ్వు గౌరవించాలి సన్మానించాలి వాళ్ళని ప్రేమించాల్సిన బద్దులు ఉన్నారు చాలామంది పిల్లలు తల్లిదండ్రులని రోడ్డు మీద వదిలేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు కూడా తమ తల్లిదండ్రుల్ని సరిగ్గా చూసుకోలేని పరిస్థితి ఉంది కానీ నీవైతే నీ తల్లిదండ్రుల్ని చక్కగా నువ్వు వాళ్ళని ఆదరిస్తున్నావు కాబట్టి మంచి స్నేహితుడిగా మంచి కుమారుడిగా మంచి సంఘ సభ్యుడిగా సండే స్కూల్ టీచర్గా ఒక సింగర్గా మంచి వ్యాఖ్యాతగా నీకున్న అన్ని టాలెంట్స్ని కూడా ప్రభువుకై నువ్వు వాడాలి మరింత ఎక్కువగా నువ్వు ప్రభువు కోసం నీ యొక్క ఆత్మీయ స్థితిలో దినదినము నువ్వు ఎదుగుతూ ప్రభువులో ఉండాలనేది నా యొక్క కోరిక కాబట్టి ఈ ఫిలదెల్ఫియా సంఘము నీవు ఫిలదెల్ఫియా అచ్యుతాపురం జీవము గల దేవుని సంఘమునకు సంఘ సభ్యుడిగా ఉన్నందుకు మేమందరము కూడా గర్విస్తున్నాము మీ కొరకు ప్రార్థన చేస్తాం నీ కుటుంబం కొరకు నీ భార్య పాప కొరకు కోసం నీకు ప్రార్థన చేస్తాం దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి మరిన్ని సంవత్సరాలు దేవుడు నిన్ను ఆయురారోగ్యంతో నింపును గాక గాడ్ బ్లెస్ యూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే బాయ్ ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ